నా ప్రియ సహోదరి సహోదరులందరికీ, ఆత్మీయులకు, పరలోక నేస్తం సంగమునకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, దైవజనులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? అంతా ఎలా ఉంటున్నారు? ధైర్యంగా ఉంటున్నారా? ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయం ముందు ఒక వాక్యాన్ని వాగ్దాన రూపంలో మనం ధ్యానించి ప్రార్థనాపూర్వకంగా ఈ ఉదయకాలం ముందు సిద్ధపడదాం. ఈ దినమంతట్లో దేవుని సన్నిధి, దేవుని కాపుదల మనకు తోడయుండునుగాక. ఆమేన్. కుటుంబానంతా పిలవండి. ఈ వీడియో ప్రేయర్ వాగ్దానం విన్నప్పుడు అందరూ వచ్చి కుటుంబారాధనలు కూర్చుంటే మంచిది. ఈరోజు వాక్యపు వాగ్దానం యోబు గ్రంథము 5:24-26 వరకు చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా చూడండి. నీ డేరా క్షేమ నివాసమనియు నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను లెక్క చూడగా ఏరియు పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లుగా పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరుదువు. ప్రైజ్ ద లార్డ్. నీ డేరా క్షేమ నివాసమనియు నీకు తెలియను. అంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కంచ మన చుట్టూ, మన గృహం చుట్టూ వేయబడునుగాక. నీ ఇంటి వస్తువులలో ఏదీ పోయి ఉండదు. అంటే వీటిని పోగొట్టుకో. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్టుగా. అంటే పంట మంచిగా పండిన తర్వాత రైతు కోత కోసి ఆ ధాన్యపు పనులు ఎండగట్టిన తర్వాత మళ్ళీ వాటిని మాసూలు చేయడానికి ఇంటికి చేర్చుకుంటాడు, ధాన్యం ఇంటికి చేస్తాడు. అలాగున కంప్లీట్ అయ్యేట వరకు, అంటే పూర్ణ వయసు గలవాడవే సమాధి చేరుతాం. మధ్యలో ఏ అనారోగ్యం ద్వారా, కరోనా వైరస్ లాంటి ఇలాంటి వాటి ద్వారా, వేటి ద్వారా కూడా నిన్ను ఏదీ చంపలేదు. ఎవరైతే ఈ వాగ్దానంను మనం రిసీవ్ చేసుకుంటామో పూర్ణ వయసు గలవారమై, అంటే ప్రభు పిలిచినప్పుడు నిండు వృద్ధాప్యంలో సమాధికి చేరతాము, అప్పటి వరకు దేవుని కాపుదల మనతో, మన బిడ్డలతో ఉంటుంది అని ఈ వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వాగ్దాన రూపంగా మనందరూ రిసీవ్ చేసుకుందాం. కుటుంబీకులుగా కలిసి ప్రార్థనలో ఏకీభేద్దాం కుటుంబ ప్రార్థనతో ఈ దినాన్ని. ఓకే, ఎవరూ కూడా ఇంట్లో ఉన్నారని చెప్పేసి గడబిళ్ళు కొట్లాట్లు పెట్టుకోవద్దు. సమాధానంగా ఉండండి. ప్రార్థన. గొప్ప దేవ, నీ కొందనాలు, స్తుతులు. మా ప్రియులందరినీ, పరలోకని సంఘ సభ్యులను, ఆత్మీయులు, దైవజనులు, అనేకులు, అభిమానులు దూర ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నారు నాయన. కృప చూపించండి, అందరినీ ఆశీర్వదించండి నాయన. ఈ ప్రార్థన ఏకీపించిన ప్రతి కుటుంబాన్ని, నన్ను మమ్మల్ని కాయండి, దాయండి. మీరెక్కడ నిండిన అయా దాయండి. ఏ తెగులు నీ గుడారు సమీపించుతున్నారు? మీ డేరా క్షేమ నివాసం అన్నారు. నీ వస్తువులు ఏది పోయి ఉండదన్నారు. ఎవరు ఏది మిస్ చేసుకునేవద్దు. వారి ఉద్యోగాలు వారికి సేఫ్గా భద్రంగా ఉండునుగాక. వారి వ్యాపారాలు తిరిగి మళ్ళీ ఈ కరోనా వైరస్, ఈ ప్రాబ్లం అంతా లాక్డౌన్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా సమృద్ధిగా మళ్ళీ దొరుకునుగాక. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. కుటుంబాల్లో నెమ్మదినివ్వండి. భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి. బిడ్డలు కూడా లోబడిదిద్దుకునే వారిగా సహాయం ఇచ్చండి. ప్రతి ఒక్కరు నీ యందు విశ్వాసం, భయభక్తులు కలిగి జీవించి కృపను దయచేయండి. ఈ ఉదయం మొదలుకొని నాయన ఈ దినమంతట్లో నీ కృప, కాపుదల, నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడయించి విశ్వాసమందు బలపరచండి. ఎవరు ఎలాంటి వ్యాధిగ్రస్తులు కొను ఇప్పుడే వారికి యేసునామంలో స్వస్థత కలుగును గాక. చీకటి ఆత్మను బంధిస్తున్న మీరు బంధించండి. సంపూర్ణమైన స్వస్థత, ప్రతి విధమైన కోల్డ్ కాఫ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. ఎక్కడ కరోనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏ గుడారమును తాకనివ్వద్దు, ఏ బిడ్డను తాకనివ్వద్దు. జ్ఞానంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. రక్షణ పొందిన రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు నీలో స్థిరపడి నీ రాకడికి సిద్ధపడాలి. విశ్వాసమందు స్థిరపరచండి. సంఘమంతటిని కూడా కాయండి. ఎవరిని మేము పోగొట్టుకోకూడదు. మేమందరం త్వరలో కలిసి నీ సన్నిధిలో కలిసి నిన్ను ఆరాధించి కృప పొందుకునే భాగ్యమును దయచేసి మహిమ చెందండి. దీవెన తోడై ఉంచండి. అయ్యా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం నాయనా. మా రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కరోనా వైరస్ నాయన పాజిటివ్ వచ్చిన బిడ్డలందరినీ కూడా స్వస్థపరచండి. మరణాల నుంచి విడిపించండి. అందరూ పెట్టలు రాలని రాలిపోతున్నారు. ప్లీజ్ కృప చూపించండి. అయ్యా, వైద్యుల కొరకు ప్రార్థిస్తున్నాం, నర్సిస్టుల కొరకు ప్రార్థిస్తున్నాం, మెడికల్ స్టాఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం.
పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తాను, అందరినీ రెక్కలనీడ కాయండి, ప్రతి ఒక్కరిని నీ రక్తపు కంచి వేయండి, మా అందరి చుట్టూ నీ కఠిన చేసిన దూతలను కాపుదలించండి, ఏ చీకటి పనిచేయనివ్వద్దు, మధ్యాహ్నం మందు పాడుచే రోగం రాత్రి వేళ సంచరి తెగులుకైనను ఏది కూడా నువ్వు భయపడుకుందామన్నారు, కృప చూపించి నీ కాపుదలించి దీవెనిమ్మని, ప్రొటెక్ట్ చేయమని, విశ్వాసన బలపరచమని, ఎవరికి ఈ వీడియో షేర్ చేస్తున్నారో, ఎవరైతే నేను ఈ ప్రార్థనకి వేస్తున్న ప్రతి ఒక్కరిని ఏప్రిల్ 1వ తారీఖున అందరినీ కృపలో బలపరచి భద్రపరచమని, జయమనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చక్కగా ఎలాంటి గొడవలు ఏమీ లేకోకుండా కుటుంబాలు ఎక్కువగా ఇంట్లోనే అందరు ఉన్నారు కాబట్టి మనస్పర్ధలు రావడానికి అపో ట్రై చేస్తుంది, ఎవరు రానివ్వద్దు. ఈరోజంతట్లో దేవుడు మీకు కాపుదల విజయాన్ని ఆశీర్వాదం ఇచ్చునుగాక, ఆమే. మరలా త్వరలో మనం సంఘంలో కలుసుకోబోతున్నాం. ప్రొవిజనల్స్ జాగ్రత్తగా వాడుకోనండి. ఇంకా ఏప్రిల్ అంతా కూడా ఇది ఉంటుంది, బహుశా మే నెలలో మనం కలుసుకోవచ్చు. కాబట్టి జ్ఞానంగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. ఎవరెవరైతే ఈ ప్రార్థనలోకి వేయించారో కింద మీ సమస్య అనేది కామెంట్ రూపంలో పెట్టండి, అవన్నీ నేను చూస్తున్నాను. డైరెక్ట్గా నాకు మీ సమస్య చెప్పుకోవాలంటే ఇదే అవకాశం కనుక అవన్నీ నేను చూస్తున్నాను, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నిరంతరం మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఎక్కడున్నా సరే ఎలా ఉన్నారో తెలియపరచండి, మీ పేరు మీరు ఎక్కడున్నారో కూడా తెలియపరచండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ప్రతిరోజు ఈ రీతిగా ఫేస్బుక్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం, అలాగే మరి బంధువులు స్నేహితులు ఎవరైనా దూర ప్రాంత విలేజ్లో ఉంటే వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్లు కానీ లేదా యూట్యూబ్ కానీ ప్రాబ్లం అనుకున్న వాళ్ళకి, వాట్సాప్ ఉంటాయన్న వాళ్ళకి ఆడియో కూడా చేసి పంపిస్తున్నాను. కనుక ఈ విషయాల్లో అవగాహన చేసుకోండి. మన పిఎల్ఎన్ వాట్సాప్ నంబర్ని ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే పిఎల్ఎన్ని మీరు ఫీడ్ చేసుకుని దానికి ఒక మెసేజ్ పంపిస్తే, నేను సో అండ్ సో అని మీ నెంబర్తో మీరు ఒక మెసేజ్ పంపిస్తే మేము దాన్ని ఫీడ్ చేసుకుంటాం, ఎప్పటికప్పుడే అప్డేటెడ్ మెసేజ్ మీకు వస్తాయి. సో మళ్ళీ రేపు అనగా గురువారం సాయంత్రం 6 గంటల నుంచి లైవ్లో మళ్ళీ మనం కలుసుకోబోతున్న వాక్యం వినబోతున్నాం, మీకు కాల్స్ కూడా తీసుకుంటాను. అందాక దేవుని సన్నిధి కాపుదల మీకు తోడేనుగాక. రేపు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇలాగున్నవి అనుదినము వాక్యపు వాగ్దానము ప్రేయర్ మీకు పెట్టి అందిస్తూ ఉంటాను. ఇట్లు మీ సహోదరుడు ఐజాక్ అన్నయ్య. గాడ్ బ్లెస్ యు ఆల్.